హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ బ్యాక్ టు వండర్ఫుల్ విమెన్. ఈరోజు వీడియోలో నేను మీకు సూపర్ టేస్టీగా పాస్తా తోటి మంచూరియా చేసి చూపిస్తాను. దీని టేస్ట్ చాలా బాగుంటుందండి. రెస్టారెంట్ టేస్ట్ ని మించిన టేస్ట్ తో మనం చాలా సింపుల్ గా, హైజీన్ గా, ఇంకా హెల్తీగా దీన్ని చేసేసుకోవచ్చు. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ పాస్తా మంచూరియాని ఎలా చేసుకోవచ్చు, దాని తయారీ విధానం కాలుష్యం చేయకుండా చూసేద్దామా. సో నేను ఇక్కడ ఈ పాస్తా మంచూరియా కోసం తీసుకున్న పాస్తా వచ్చేసి డిజైనో బ్రాండ్ పెన్ పాస్తా అండి. మనకి మార్కెట్ లో ఎన్నో రకాల పాస్తాలు దొరుకుతాయి. కొన్ని మైదాతో చేసిన ఉంటాయి, మరి కొన్ని గోధుమ పిండితో చేసిన ఉంటాయి. కానీ నేను తీసుకునే ఈ డిజైన్ ఉపరాన్ని పెన్ పాస్తా అయితే దురం పీట్ నుంచి తయారు చేయబడింది. సో ఇది హెల్దీ కూడా. సో ఇది హెల్దీ కాబట్టి తరచూ దీన్ని మనం తీసుకోవచ్చు. సో మీకు పాస్తా తోటి ఇంకేమన్నా వెరైటీ రెసిపీస్ కావాలి అంటే ఆల్రెడీ మన ఛానల్లో ఎన్నో రెసిపీస్ పోస్ట్ చేయడం జరిగింది. వాటి లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. సో ముందుగా మనం పాస్తాని ఉడికించుకుని తీసుకోవాలి. నేను ఇక్కడ ఈ రెసిపీ కోసం ఒక కప్పు పెన్ పాస్తాని తీసుకున్నాను. సో ఇప్పుడు వీటిని ఉడికించుకోవాలి. ఉడికించుకునేటప్పుడు 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ఉడికించుకోండి. మనకి పాస్తా ఉడికిన తర్వాత ఒకదానికి ఒకటి అతుక్కోకుండా విడివిడిగా వస్తాయి. ఇవి ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది, ఒక 10-12 నిమిషాలు పడుతుంది. మీరు పాస్తా ప్యాకెట్ కొన్నప్పుడు దాని వెనకాల కూడా రాసి ఉంటుంది ఎన్ని నిమిషాలు ఉడికించుకోవాలో, దాన్ని బట్టి ఉడికించుకుని తీసుకోండి. వీటిని బాగా మెత్తగా మాత్రం అసలు ఉడికించుకోవద్దండి, ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా పాస్తాను ఉడికించుకున్న తర్వాత దీంట్లో వాటర్ మొత్తాన్ని డ్రైన్ చేసేసుకుని వీటిని అన్నింటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకోండి. ఇలా ఉడికించుకున్న పాస్తాని మీరు కావాలంటే ఫ్రిడ్జ్లో 1-4 రోజుల పాటు కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఎయిర్టైట్ బాక్స్లోకి తీసుకుని స్టోర్ చేసుకోండి. మీరు కావాలన్నప్పుడు ఇలా మంచూరియా చేసుకోవచ్చు, లేదంటే ఇంకేదైనా పాస్తా రెసిపీస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ ఒక వెడల్పడి మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులోకి 1/2 కప్ కార్న్ఫ్లోర్, 3 టేబుల్ స్పూన్ల మైదా, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం వేసుకుని ఫస్ట్ వీటిని అన్నింటిని బాగా మిక్స్ చేసుకోండి. కలర్ కోసం ఇందులో కావాలంటే కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. కానీ ఫుడ్ కలర్ హెల్త్ కన్నా మంచిది కాదు కాబట్టి నేను కారంనే కాశ్మీర్ రెడ్ చిల్లీ కారం తీసుకున్నానండి. సో దానివల్ల కొంచెం కలర్ వస్తుంది. అన్ని కూడా ఒకసారి బాగా కలిసిన తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ దీనంతా కూడా ఈ విధంగా థిక్ పేస్ట్ లాగా దీన్ని కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఉడికించుకున్న పాస్తా మొత్తాన్ని వేసేసుకుని పాస్తాకి అంతటికి కూడా ఈ పిండంతా కూడా ఒక లేయర్ లాగా పట్టేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పాస్తా మొత్తానికి ఒక థిక్ లేయర్ లాగా పిండంతా పరుచుకోవాలి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పాస్తాని ఈ విధంగా విడివిడిగా వేసుకోండి, ఒకదానికొకటి అతుక్కోకుండా ఉండాలి. సో ఈ విధంగా కడాయికి సరిపడా వేసేసుకుని వీటిని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేయించుకుని తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా పాస్తా వేగితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని అన్నింటినీ ఆయిల్ నుంచి తీసేసి ఆయిల్ని బాగా విదిలించేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా అన్నింటినీ వేయించేసుకుని పక్కన పెట్టేసుకోండి. మనం డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆయిల్ మొత్తాన్ని పక్కకు తీసేసుకుని ఇలా 1-2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు వెల్లుల్లి ఈ విధంగా సన్నగా తరిగి యాడ్ చేసుకోండి. తర్వాత 2 పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి యాడ్ చేసుకుని ఈ రెండింటినీ దోరగా వేయించుకోవాలి. వెల్లుల్లి ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ తరుగు, 2 టేబుల్ స్పూన్ల క్యాప్సికమ్ తరుగు వేసుకుని వీటిని 1-2 నిమిషాల పాటు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. మనం చైనీస్ ఐటమ్ ఏం చేసుకున్నా కూడా మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి, అప్పుడే బాగుంటాయి. ఇవి పూర్తిగా వేగకూడదు, 50% వేగితే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుని ఒక్కసారి వీటిలో ఉన్న పచ్చదనం పోయేలాగా బాగా మిక్స్ చేస్తూ వేయించుకోండి. ఇప్పుడు ఇందులో సాసెస్ని యాడ్ చేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ టమోటా కెచప్, 1.5 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ లేదా షెజ్వాన్ సాస్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. ఆల్రెడీ పాస్తాలో మనం ఉప్పు వేసాం కదా, సో కొద్దిగానే పడుతుంది, చూసుకుని వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్టు అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా కూడా చక్కగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కాన్ఫ్లోర్ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్ వాటర్ని తీసుకుని ఇందులో 2 టేబుల్ స్పూన్ల కాన్ఫ్లోర్ వేసుకుని ఉండలు లేకుండా కాన్ఫ్లోర్ మొత్తాన్ని వాటర్లో మిక్స్ అయ్యేటట్లు బాగా కలిపేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకుని వెంటనే బాగా కలుపుతూ ఉండండి. కొంతసేపు ఇలా కలుపుతూ ఉండేసరికి ఇదంతా కూడా కొంచెం చిక్కబడుతుంది, కలుపుతూనే ఉండండి, లేదంటే ఉండకట్టేస్తుంది. ఇలా ఇదంతా కూడా చెక్కబడిన తర్వాత 1-2 నిమిషాలు దీన్ని బాగా కలుపుతూ ఉడికించుకోండి. ఇది కొద్దిగా ఉడికిన తర్వాత అప్పుడు ఇందులో ఇందాక మనం వేయించుకుని పక్కన ఉంచుకున్న పాస్తా మొత్తాన్ని వేసేసుకుని ఈ సాసెస్ మిశ్రమం అంతా కూడా పాస్తాకి పట్టేటట్లు బాగా కలుపుకోవాలి. 1 నిమిషం పాస్తాని సాసెస్లో ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత లాస్ట్గా ఇందులో కొద్దిగా కొత్తిమీర తరుగు, మీ దగ్గర ఉంటే కొన్ని ఉల్లిగడ్డ తరుగు కూడా వేసుకుని అంతా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని దీన్ని ఇంకా వేడివేడిగా సర్వ్ చేసుకోండి.
సో ఇంతేనండి, చూసారు కదా ఇప్పుడు ఇంకా మనకి పాస్తా మంచూరియా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, చూసారు కదా. చాలా సింపుల్గా కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు. రెస్టారెంట్ టేస్ట్ని మించిన టేస్ట్తో మనమే ఇంట్లో చాలా హైజీన్గా హెల్దీగా దీన్ని చేసేసుకోవచ్చు. దీన్ని వేడివేడిగా ఉల్లిపాయ లేదా లేత పచ్చిమిర్చి కాంబినేషన్గా తింటే ఇంకా చాలా బాగుంటుంది. ఏం ఫ్రెండ్స్, మరి మీకు రెసిపీ నచ్చిందా? నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరి మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాలు నాకు కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోరు కదా. అలాగే మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.